భయ్ ఇప్పుడే బాయ్స్ హాస్టల్ సినిమా చూసాను, సినిమా చాలా బాగుంది, ఒక మందరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అంటే కన్నడ ఆల్రెడీ ఈ సినిమా ఏంటంటే బ్లాక్ బాస్టర్ హిట్, కానీ అటువంటి సినిమాని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగులో కూడా డబ్బింగ్ మార్చేసి వాయిస్ వేరే వాళ్ళతో చెప్పించి ఒక మంచి సినిమా అయితే మంచి కంటెంట్ అయితే మనకు అందించారు. ఇటువంటి కంటెంట్ ఏంటంటే ప్రతి ఒక్కడికి చేరాలి, అటువంటి ఒక మంచి సినిమాని ఎక్కడ మిస్ అవ్వద్దు. సో సినిమా ఓవరాల్ గా చూసుకుంటే బాయ్స్ హాస్టల్ నిజంగా అద్భుతం అండి. రియల్ లైఫ్ లో ఎలా జరుగుతాయి హాస్టల్స్ లో దానికి మించి ఇంకా ఎక్కువ చూపించారు. సో అన్ని చోట్ల ఒకేలా అవ్వాలని రూల్ లేదు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించారు. దాంతోపాటు రష్మి గారు మధ్య మధ్యలో యాక్టింగ్, తరుణ్ భాస్కర్ యాక్టింగ్, ప్రతిదీ ఏమాత్రం ఎవరు ఎక్కడ తక్కకుండా ఒక అందరికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో అన్ని క్యారెక్టర్ న్యాయం చేశారు. సో మంచి బీజియం ఉంది, మంచి డైరెక్షన్ ఉంది, చాయ్ బిస్కెట్ కూడా మంచి సినిమా తీసుకొచ్చింది. సో ఇటువంటి సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. నా చెప్తున్నా కదా బాయ్స్ హాస్టల్ ఏం సినిమా అన్న, నిజంగా అంటే హాస్టల్ లాగానే ఉందన్న సినిమా, మొత్తం హాస్టల్లో లాగానే ఉంది. అంటే సీన్ సీన్ అన్న, అంటే హాస్టల్లో ఎలా జరుగుతుంది అనేది మన కళ్ళకు కనిపించినట్లు చూపించారు అన్న డైరెక్టర్ కూడా. సార్ మీరు గ్రేట్ సార్, ఇంత మంచి మూవీ తీసిరు అంటే నిజంగా. అంటే మీ అందరు చెప్తున్నా ఇది కన్నడ మూవీ డబ్బింగ్ మూవీ అని ఏం చూడకండి, ఇది ఒక మన తెలుగు సినిమా, తెలుగు సినిమా బాయ్స్ హాస్టల్, మన ఇండియా సినిమా, మన అబ్బాయిల సినిమా. అబ్బా నిజంగా అబ్బాయిలు అందరూ హాస్టల్ ఎట్లుంటారు, ఏమేమి పనులు చేస్తారు, రూమ్లు ఎట్లుంటాయి, వార్డెన్లు ఎట్లుంటారు, సీనియర్లు ఎట్లుంటారు, జూనియర్లు ఎట్లుంటారు, ర్యాగింగ్ ఎట్లా జరుగుతుంది, మొత్తం అన్ని డిట్టు ఎట్లా జరుగుతుంది అట్లనే చూపించారు. ఇంకా టీచర్ గురించి చెప్తా, రష్మి టీచర్ అబ్బాబ్బా అసలు ఏం అందం టీచర్ది. నిజంగా ప్రతి కాలేజ్లో ప్రతి హాస్టల్లో ఇట్లాంటి టీచర్ ఉంటారు. వార్డెన్ సార్ మీరు ఏం యాక్ట్ చేసారంటే నిజంగా వార్డెన్ సార్ గురించి అయితే మాటలు చెప్పడం నిజంగా ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది, కానీ ఎక్కువ మాత్రం అనిపించదు. వార్డెన్ గారు కూడా అంత మంచి యాక్ట్ చేసిండు, నిజంగా యాక్టింగ్ అంటే వార్డెన్ సార్ అన్న. ఏం చెప్తున్నా సినిమా మొత్తంలో హీరో ఎవరైనా హీరో, ఒక హీరో పేరు చెప్పంటే వార్డెన్ అనే చెప్తాను నేనైతే, అంత మంచిగా చేసిండు. అంటే స్టోరీ అంట జనరల్గా తెలిసింది హాస్టల్ ఎట్లుంటే అట్లా అని చెప్పింది. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే మీ బాయ్స్ హాస్టల్, హాస్టల్లో ఉన్న మీ బాయ్స్ అందరినీ తీసుకెళ్ళి బాయ్స్ హాస్టల్ సినిమా చూడండి. బ్రో ఇప్పుడే బాయ్స్ హాస్టల్ సినిమా వచ్చిన బ్రో, ఒక్కటి చెప్పాలంటే చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్కి దండం పెట్టుకోవాలి బ్రో. చాయ్ బిస్కెట్ ఈ ప్రొడక్షన్ లో వచ్చిన అన్ని మూవీలు ఇట్టే బ్రో. తెలుసుకుంటే బ్రో ఏ మూవీ అయినా మంచి, మేం ఫేమస్ అయినా కూడా, పద్మభూషణ్ అయినా కూడా చాలా మూవీలు బ్రో వస్తున్నాయి, మంచి కంటెంట్ ఉన్న మూవీ, మళ్ళీ మంచి హిట్ సూపర్ హిట్ మూవీ బ్రో. మళ్ళీ బాయ్స్ హాస్టల్ వచ్చింది బ్రో అదే బ్యానర్ మీద, ఇది మాత్రం ఇండియాని షేక్ చేసే బ్రో. ఒక్కటి చెప్పాలి బ్రో, కెమెరా మ్యాన్ డైరెక్షన్ మాత్రం వీళ్ళకు ఏ అవార్డు అంటే అవార్డు అవ్వాలి. ఒక్క హాస్టల్లో ఒక కెమెరా తీయడం అనేది వేరే లెవెల్ బ్రో. అంటే చాలా సినిమాలు ఈ లొకేషన్ ఆ లొకేషన్ చూస్తాం, ఈ సినిమాలో ఏంది బ్రో ఒక్కటే లొకేషన్ లో తీయడం అనేది సూపర్ బ్రో. మళ్ళీ అందరి యాక్టింగ్ బ్రో, బాయ్స్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. బాయ్స్ కి అందరికి కనెక్ట్ అయ్యే మూవీ మాత్రం బాయ్స్ హాస్టల్ మూవీ బ్రో. యూత్ కి మెయిన్ బ్రో, యూత్ కి బాయ్స్ కి మన ఇంటర్ డిగ్రీ వీళ్ళందరికి బాయ్స్ కి కనెక్ట్ అయ్యే మూవీ అంటే బాయ్స్ హాస్టల్ మూవీ బ్రో. ఎందుకంటే మన నిజ జీవితంలో జరిగేది అంటే వార్డెన్ తో గొడవలు, ఆ వార్డెన్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. వార్డెన్ తో గొడవలు సరదాగా అవుతుంటాయి, కానీ కామెడీగా చూపించడం మళ్ళీ దీంట్లో ఎంటర్టైనర్ కడుపుబ్బా నవ్వుకొని చాలా రోజుల ఒక మంచి మూవీ. మనం కడుపుబ్బా నవ్వుకోవాలంటే బాయ్స్ హాస్టల్ మూవీ చూడండి బ్రో, సూపర్ ఉంది బ్రో. బ్రో ఇప్పుడు వాళ్ళు సినిమా రిలీజ్ చేసినట్టు ఏంటో అనుకున్నా కానీ మామూలు ఏదో వండర్ఫుల్ అన్నమాట. వాళ్ళు ఏ సినిమా రిలీజ్ చేసినా వండర్ఫుల్, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి సినిమాలు మాత్రం రిలీజ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్స్ హాస్టల్ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్ లో కాలేజ్ డేస్ లో కానీ ఎవ్రీథింగ్, ఎవరైనా కూడా మన కాలేజ్ డేస్ లో కూడా బాయ్స్ హాస్టల్ అంటే ఒక లెవెల్ అనమాట. మన లైఫ్ లో ఎన్ని ఎదిగినా ఎంత ఉన్నా కూడా కానీ బాయ్స్ హాస్టల్ అనేది ఒక లైఫ్ లో ఒక మెచ్యూర్మెంట్ అనమాట. ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, ఆ సస్పెన్స్ కానీ, కామెడీ కానీ, ఆ టైమింగ్ ఉన్న పంచులు కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతం అనమాట. ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. బాయ్స్ హాస్టల్ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ అనమాట. ఎవరు కూడా చూడలే ఇంతవరకు ఇంత యాంగిల్ లో ఇంత డిఫరెంట్ గా చూపించడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ మూవీ. నాకైతే బాగా నచ్చింది, పిచ్చి పిచ్చగా ఎంజాయ్ చేశానండి. ఆ వండర్ఫుల్ మూవీ, ఎవరు మిస్ కావద్దు అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అంటే ఆ సస్పెన్స్ ఎవ్రీథింగ్ ఎవరు అంటే ఊహించలేరు, ఊహించని మొత్తం కూడా మనం క్రియేట్ అనేది చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. బాయ్స్ హాస్టల్ మాత్రం మిస్ అవ్వకండి. బాయ్స్ హాస్టల్ నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి ఈ సినిమాతోనైతే. ఎందుకంటే అంత కామెడీ అయితే ఉన్నది, ఒక ఫన్నీ, ఒక ఎమోషన్. మెయిన్ అయితే బాయ్స్ అందరూ చూడాల్సిన సినిమా, బాయ్సే కాదు మెయిన్ యూత్ కానీ పెద్దోళ్ళు కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఏదైనా ఉన్నదంటే మాత్రం బాయ్స్ హాస్టలే. ఇందులో మాత్రం వాటి క్యారెక్టర్ అయితే అద్దెపెద్ద చివరి వరకు ఒక సస్పెన్స్ తోనే నడుస్తుంది, కానీ డైరెక్షన్ అయినా అద్దెపోయింది. మెయిన్ అయితే కెమెరామెన్ అన్న ఎన్నో మూవీస్కి అయితే చేశాడు, కానీ ఈ మూవీకి మాత్రం ఎరగొట్టాడు చాలా బాగున్నది అన్న. మెయిన్ అయితే బీజిఎం అయితే చాలా బాగుంది. మెయిన్ అయితే ఇందులో కామెడీ ప్రతి సీన్కి ఎంటర్టైన్ అయిపోవచ్చు. మనం ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అది ఇప్పటికి ఎంత ఫేమస్, దాని సేమ్ ఈక్వల్గా ఉన్నది సినిమా అయితే చాలా బాగున్నది. కన్నడలో ఇది ఒక సెన్సేషన్, మళ్ళీ మన తెలుగులో కూడా పక్క ఇది ఒక సెన్సేషన్ అయితే అయిపోద్ది. సినిమా అయితే చాలా బాగున్నదన్న. ఒక హీరోయిన్ కానీ హీరో కానీ
అలా మొత్తం అంటే ఎవరు లేరు ఇంకా వేరే లెవెల్ అంతే మెయిన్ బాయ్స్ హాస్టల్స్ అందరూ హాస్టల్ నుంచి పరిగెట్టుకుని ప్రతి ఒక్కరు వెళ్తారు బాయ్స్ హాస్టల్ అయితే చాలా బాగున్నా సినిమా సూపర్ బ్రో ఇప్పుడే బాయ్ హాస్టల్ అసలు అసలు ఇల్లు చాయ్ బిస్కెట్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారంటే అంటే మీన్ జస్ట్ వాళ్ళు ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తే ఒక ఎత్తు ఇలాంటి ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు ఒక మూవీని డబ్బు మాక్సిమం ఇంత బెస్ట్ మూవీని ఇప్పటి వరకు చేశారో లేదా నాకైతే తెలియదు కానీ బెస్ట్ మూవీ చేశారు బ్రో ఆ మూవీ ఏం ఫన్ బ్రో కేసీపీ బ్రో మూవీ మామూలు ఫన్ కాదు అసలు నవ్వి 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 చావాలన్నమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కనెక్ట్ అయ్యే మూవీ ఫుల్ ఫన్ ఉంటది ఫన్ నవ్వి నవ్వి చచ్చిన ఒక పుట్ట మొత్తం చెక్కలైపోయినాయి మన ఎందుకంటే నా హాస్టల్ డేస్ అన్ని గుర్తొచ్చినాయి వాడిన యాక్టింగ్ అయితే పీక్స్ బ్రో ఓకేనా మీ అమ్మ వాళ్ళందరికీ తెలియదు అంటే మొత్తం సస్పెన్స్ ఉంది బ్రో మూవీలో అసలు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది అసలు ఇలాంటి సినిమా తెలుగులో ఫస్ట్ టైం అనుకుంటా ఐ థింక్ కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా అసలు చాలా బాగుంది బాయ్స్ హాస్టల్ ప్రతి ఒక్క బాయ్ చూడాల్సిందనమాట నిజంగా వాళ్ళు హాస్టల్లో ఉంటే మాత్రం వాళ్ళందరికీ ఫుల్ గా కనెక్ట్ అవుతారు వార్డెన్తో గొడవలు అన్ని అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో అసలు ఈ చాయ్ బిస్కెట్ ఇంకోటి ఇదందరికి కనెక్ట్ అవుతుంది మామూలుగా మన ఫ్రెండ్స్ కి అందరు చెప్పు అందరిని తీసుకొచ్చి చూపించవచ్చు అనమాట మూవీని మన ఫ్రెండ్స్ తో రావచ్చు బ్రో ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది అట్లా ఉంది మూవీ ఒకసారి చూస్తే సరిపోతుంది ఫుల్ ఇట్టు డ్రామా అంతే అయినా ఇప్పుడే బాయ్స్ హాస్టల్ అనే మూవీ చూసిన సినిమా అయితే చాలా కిరాక్గా ఉంది ఇది ఆల్రెడీ మా కన్నడలో హిట్ అయింది కన్నడలో ఒక సినిమా దాని పేరు వచ్చేసి హాస్టల్ ఉడుగురు బేకాకిద్దరే సినిమా పేరు వచ్చేసి కన్నడలో హాస్టల్ ఉడుగురు బేకా దానే ఆ డబ్బింగ్ చేసి బాయ్స్ హాస్టల్ తీసినారు దీనికి చాయ్ బిస్కెట్ తీసుకున్నారు చాయ్ బిస్కెట్ సినిమా తీసుకుందంటే ఇట్టు చెప్తున్నా కదా చాయ్ బిస్కెట్ సినిమా తీసుకుందంటే ఇట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న సినిమా అయితే కిరాక్ ఉంది కిరాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలి సినిమా స్టూడెంట్స్ మాత్రం మిస్ కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే చాలా బాగుంది అన్న సినిమాలో ఒక పాయింట్ ఏమిటంటే ఒక మంచి సినిమా ఒక మంజునాథ్ నాయక్ గారు అయితే యాక్టింగ్ తీసేసారు దీంతో డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోలేదు నితిన్ గారి గురించి చాలా బాగా తీశారు సినిమా అయితే అంటే స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది అన్న ఒక కష్టం ఎలా ఉంటుంది చూపించరా అంటే ప్రతి ఒక్క సినిమాని చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ ఉంటాయి అమ్మ రష్మి గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారు దీంతో మన కాంతారు హీరో ఉన్నారు కదా రిషబ్ శెట్టి గారు వాళ్ళైతే ఇంక చెప్పాల్సిన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ బిస్కెట్ సినిమా తీసుకుందండి సినిమా ఇట్టు సినిమా చాలా కిరాక్గా ఉందన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలని సినిమా ఒక మంచి పాయింట్ సమాజానికి అందించిన పాయింట్ ఇది సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను సినిమా అయితే చాలా బాగుంది అన్న స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది నితిన్ గారి గురించి నితిన్ గారు డైరెక్టర్గా అయితే దండం పెట్టాలి ఇన్ని కన్నడలో అయితే బ్లాక్ బస్టర్ ఇది ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను సినిమా ఇప్పుడు చూస్తున్నాను కన్నడలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఫ్యామిలీ కన్నడలో బ్లాక్ బస్టర్ ఇక్కడ కూడా సినిమా చాలా బాగుంది చాయ్ బిస్కెట్ తీసుకుందన్న ఇట్టు కండలో అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది ఇక్కడ దాని మించి ఇట్టు కొట్టుబోతుంది కోరుకుంటున్నా సినిమా అయితే చాలా బాగుంది హాస్టల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ చూడడానికి సినిమా ఇది చాలా బాగుంది థియేటర్కి చూడడానికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ.